క్రేజీ హోమ్లీ థాట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అటుకుల పాయసం అండి శ్రీకృష్ణుడికి చాలా ప్రీతివంతమైనది అండ్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను సో ఆ హీట్ అవ్వగానే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నానండి చాలా నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను సో మీకు ఆ మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఈజీ స్నాక్ అండ్ చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది అసలు ఎక్కువ ఇది సో అది హీట్ ఎక్కినంతసేపు కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో ఏం లేదండి కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకున్నాం కదా చూసారా ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అవి వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి అనేది చాలా మంచిదండి ఎవరికైతే ఏవైనా సంతాన సమస్యలు ఉన్నా లేదంటే ఏవైనా మనకి తీరని కోరికలు ఉన్నా కృష్ణాష్టమి రోజు స్వామివారికి నివేదన చేసుకుంటా కోరికలన్నీ మనకి తప్పక నెరవేరుతాయి అండ్ ఇలాగ కొంచెం చూసారు కదా కిస్మిస్ కలర్ మారుతుంది అండ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చూసారా అది ఒకటి ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది సో అవన్నీ కూడా మనం సైడ్కి తీసేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఏదైతే నెయ్యి ఉన్నదో సో ఇప్పుడు దానికి సరిపోయిన ఒక 1/2 కప్ అండి 1/2 కప్ అటుకులు ఉంటాయి కదా అటుకులు అనేవి అసలు కడగొద్దు జస్ట్ అలాగ వేసేసి ఆ నెయ్యిలోని అలాగ స్విమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు తీసుకున్న అటుకుల్ని చూసారు కదా ఇది 1/2 కప్ అండి సో అందులో వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను చాలా కొంచెమే తీసుకున్నానండి ఎందుకంటే ప్రసాదం కదా సో మళ్ళీ అది అటు ఇటు అవ్వకూడదు సో మనం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ అటుకులు తీసుకోవచ్చు సో ఇవి అలాగ కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు కూడా మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి చూసారు కదా అలాగ ఫ్రై చేస్తూనే ఉండాలండి విడిచిపెట్టామా మాడిపోతాయి సో తక్కువ క్వాంటిటీ తోటి చాలా టేస్టీ రెసిపీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో నేను 2.5 కప్ మిల్క్ అనేది నేను ఇందులో వేసుకుంటానండి సో ఇది మనం షుగర్తో అయితే చేస్తున్నాము అండ్ 2.5 కప్ చూసారా ఎంత నీట్గా అండ్ ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి మనం పూజ చేసుకొని పళ్ళు అవన్నీ నైవేద్యం పెట్టుకుంటే మనకి ఏవైనా బాధలు ఉన్నా కూడా అవి బాగా తొలగిపోతాయండి కృష్ణుడికి చెప్పుకుంటే కన్నయ్యకి ఇష్టమైన చిన్నపిల్లలకి ఏవైతే ప్రసాదాలు ఇష్టమో కదా ఇలాంటివి ఇష్టపడతారు పిల్లలకి పెడతాం ఈజీగా డైజెషన్ అవ్వడానికి సో కృష్ణ పరమాత్మ కూడా మనం అలాగే నివేదిస్తాము కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను 2.5 కప్ మిల్క్ అయితే నేను తీసుకున్నానండి ఇంకొక 2 కప్స్ 2.5 కప్స్ తోటి మిల్క్ ఏదైతే అటుకులు తీసుకున్నానో అదే దానితో నేను 2.5 కప్ మిల్క్ తీసుకొని కొంచెం బాగా మరగబెట్టు అది బాగా బాయిల్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదండి సో అలాగా బాయిల్ అవుతున్నంతసేపు కూడా మనం అది అలాగుంచి ఇప్పుడు నేను 2 స్పూన్స్తో షుగర్ కూడా నేను అలాగే తీసుకుంటాను సో అలాగే మనం ఇలాగ చేసుకుంటూ కూడా మనం చేయాలండి అలాగే ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ అష్టమి రోజు ఏంటంటే చాలా సులువైన ప్రసాదాలండి వెన్న పెట్టుకోవచ్చు లేదా ఇలా సింపుల్గా అటుకుల పాయసం తర్వాత పాలు ఆవు పాలు ఇలాగ చేసుకొని కూడా మనం చిన్న కృష్ణుడికి నివేదన అనేది మనం పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇలాగ బాగా బాయిల్ అయిపోయి కదండి సో అటుకులు అనేవి తొందరగా ఉడికిపోతాయి సో మనం చూసుకోవాల్సిన లేదు మరీ ముద్ద అవ్వకుండా కూడా మనం చూసుకోవాలి అండ్ పాలు కూడా కంప్లీట్గా కొంచెం మరీ ఫుల్గా అవ్వకుండా చూసుకోవాలి సో చూసారు కదా నేను ఇప్పుడు ఒక 3/4 కప్ షుగర్ అయితే తీసుకున్నానండి సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే స్వీట్ వాళ్ళకి నచ్చినట్టు తీసుకోవచ్చు ఇదైతే కంప్లీట్గా సరిపోతుంది ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది సో పంచదార కరిగినంత వరకు కూడా మనం అలాగది ఫ్రై చేస్తూ ఉండాలి సో ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఇది బాగా ఇదవుతుంది కదండి చూసారా నేను మీకు చూపిస్తాను అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి అది పలుకులాగా వచ్చేస్తుంది కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది సో అలా కాస్త అలాగ మనం పెట్టుకున్న తర్వాత ఏంటంటే చూసారా అది చాలా మనకు బబుల్స్ వస్తాయి ఇప్పుడు మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం ఫస్ట్ ఫ్రై చేసాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు ఈ అటుకుల్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారా అవి మనకి ఇంట్లో ఇంకా బాదం ఏమున్నా కూడా మనం వేసుకోవచ్చండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకొని
సో ఇవి కూడా బాగా నీటితో ఉన్నాయి కాబట్టి ఆ నెయ్యి అనేది మొత్తం అన్నిటికీ మిక్స్ అవుతుంది సో నేను ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నాను సో ఇలాగ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్.